Hello friends, welcome to Police Recruitment YouTube channel. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా భావిస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే కొత్త విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లో చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే నిన్నటి రోజు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట ఏపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ ేషన్స్ ఇక రావులే అనేసి అందరూ నిరుత్సాహానికి గురి కావడం జరిగింది అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకి ఆ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఈ ఇయర్ క్యాలెండర్ అనేది మార్చి వరకు ఉంటుంది కాబట్టి మార్చిలోపు విడుదల చేయొచ్చు మనం ఎవరు ఊహించిన విధంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైతేనే మీరు ఈ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా అన్నిటికీ సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఇకపోతే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి అనే వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఓసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఎస్సీ ఎస్ ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి అనే వివరాలని వీడియో ద్వారా అయితే తెలుసుకోవడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గత ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది టోటల్గా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటుంటారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటే కేవలం సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయనేసి అనుకుంటుంటారనమాట అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకోకుండా ఉంటుంది మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే ఆ వివరాలన్నీ తెలుస్తాయన్నమాట సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి అలాగే ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి ఏపీఎస్పి అంటే కన్నా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అలాగే స్పెషల్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సారీ ఏపీఎస్పి అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు అలాగే ఎస్పీఎఫ్ ఉద్యోగాలు ఉంటాయి ఎస్పీఎఫ్ అంటే కన్నా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట అవి దాటికి సంబంధించి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి అలాగే ఫైర్మెన్ ఉద్యోగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్మెన్ ఉద్యోగాలు కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్లోనే విడుదల చేస్తారు వార్డర్స్ మెన్ పోస్టులు ఉంటాయి వార్డర్స్ ఉమెన్ పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఇక ఈ ఉద్యోగాలకి అర్హతలు పలు పద్ధతుల్లో ఉంటాయి ఏజ్ చూసుకున్నట్లయితే కన్నా చాలామంది అనుకుంటుంటారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు లేదా ఇరవై రెండు సంవత్సరాల వరకు ఏజ్ ఉంటుంది ఒకవేళ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటే మరొక ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అనేసి అనుకుంటుంటారు వీటిలో కొన్ని పోస్టులకి కొన్ని పద్ధతుల్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే మరికొన్ని పోస్టులకి ఏజ్ మరొక పద్ధతిలో కూడా ఉంటుందన్నమాట ఈ ఆరేడు రకాల పోస్టులలో ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి ఉద్యోగానికి ఒక్కొక్క పద్ధతిలో ఏజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏజ్కి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్నాం కన్ఫ్యూజన్ కాకోకుండా ఉండేదానికోసం ఇంకా ఈ వీడియో ద్వారా విద్యార్హతల వివరాలను అయితే చూద్దాం అర్థం కదా ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ అయితే ఇచ్చారు చూడండి ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్ అంటే కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పోస్ట్ కోడ్ నెంబర్స్ ఇదే పద్ధతిలోనే ఉంటాయి కానిస్టేబుల్ ఉద్యోగాలకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ పద్ధతిలోనే ఇచ్చారు ఏపీలో కూడా ట్వంటీ వన్ అంటే కన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట ఈ పోస్టుకి మేల్ క్యాండట్స్ ఫీమేల్ క్యాడెట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సివిల్ కానిస్టేబుల్ అదేవిధంగా పోస్ట్ నెంబర్ ట్వంటీ టూ అంటే కన ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట ఆర్మడ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఈ పోస్ట్లో కూడా మెన్ క్యాండట్స్ ఉమెన్ క్యాండిడెట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏపీఎస్పి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ ఏపీఎస్పి పోస్టులకు మాత్రం మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకే అప్లై చేసుకోవడానికి అర్హులు అదేవిధంగా వార్డర్స్ మెన్ పోస్టులు ఉంటాయి వార్డర్స్ మెన్ పోస్ట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా వార్డర్స్ ఉమెన్ పోస్ట్లు కూడా అన్నమాట తర్వాత ఫైర్మెన్ ఉద్యోగాలు చూడొచ్చు ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్మెన్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఇదే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఓకేనా అర్థమైంది కదా ఈ విధంగా పోస్ట్ కోడ్ నెంబర్స్ అన్నింటినీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు గుర్తించుకోండి ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హుల వివరాలని చూద్దాం అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా చేసుకునేసి నేను చెప్పడం జరుగుతుంది రాబోయే నోటిఫికేషన్లో కూడా దాదాపు ఖచ్చితంగా ఎటువంటి క్వాలిఫికేషన్సే పెట్టే అవకాశం అయితే ఉంటుంది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేసి ఇచ్చారు ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ నేను ఇందాక చెప్పాను కదా పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ సిక్స్ ఈ నాలుగు రకాల పోస్టులకి విద్యార్హతలు ఒక పద్ధతిలో ఉంటాయి ఇక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవ్వలేదు కదా ఆ రెండు రకాల పోస్టులకి పో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు మరొక పద్ధతిలో అయితే ఉంటాయన్నమాట ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ వన్ అంటే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ట్వంటీ టూ అంటే ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే ట్వంటీ త్రీ అంటే కన ఏపీఎస్పి కానిస్టేబుల్ ఉద్యోగాలు ట్వంటీ సిక్స్ అంటే కన ఫైర్మెన్ ఉద్యోగాలు అనమాట ఓకేనా ఈ పోస్టులకు సంబంధించి విద్యార్థులు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూద్దాం ది క్యాండిడేట్ మస్ట్ హోల్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ అనేసి ఇక్కడ డేట్ వచ్చేసిందిను అప్పుడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి డేట్ అనమాట రాబోయే నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై రెండు ఉంటే కన ఇరవై రెండు అనేసి పెడతారనమాట ఫస్ట్ నుంచి చూద్దాం ది క్యాండిడేట్ మస్ట్ హోల్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ హి ఆర్ షీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపేర్డ్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇన్ బోత్ ది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఇచ్చారంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఈ రకాల పోస్టులకు వచ్చేసిందును ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ అభ్యర్థులకు అందరికీ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉంటుందన్నమాట ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులకి విద్యార్హత మరొక పద్ధతిలో ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్ ఎగ్జామ్స్ అన్నిటికీ అటెండ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి కావచ్చు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి కావచ్చు అన్ని రకాల ఎగ్జామ్స్కి అటెండ్ అయి ఉండాలి మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండి అన్ని రకాల పరీక్షలకు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలకి అటెండ్ అయ్యి ఉండి ఉంటే చాలు ఈ ఇంటర్మీడియట్ ఉద్యోగాలకి దరఖాస్తు చే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ అర్థమే అయి ఉంటుంది కదా నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించినటువంటి వివరాలను చూద్దాం ట్వంటీ ఫోర్ అంటే వార్డర్ మెన్ పోస్టులు ట్వంటీ ఫైవ్ అంటే వార్డర్ ఉమెన్ పోస్ట్లు అనమాట అర్థమైంది కదా వార్డర్ మెన్ వాడర్ ఉమెన్ పోస్టులు ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు వచ్చి ది క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ యాజ్ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లకి మాత్రం వాడర్స్ మెన్ ఉమెన్ పోస్ట్లకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ఓసీ అభ్యర్థులు కావచ్చు ఓబీసీ అభ్యర్థులు కావచ్చు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కావచ్చు ఎస్సీ అభ్యర్థులు కావచ్చు ఎస్టీ అభ్యర్థులు కావచ్చు ఎవరైనా సరే ఈ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాల్సింది ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ విద్యార్హతల వివరాలన్నమాట మరోసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని రకాల పోస్టులకు కూడా ఈ పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అన్ని రకాల పోస్టులకు కూడా ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కన్నా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఈ పోస్ట్ కోల్ నెంబర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ఉండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పోస్టులకు మాత్రం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉంటేనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ విద్యార్థుల వివరాలు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనేసి అనుకుంటున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి ఖచ్చితంగా నేను ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి